ఓజి మూవీ మీరుకి ఆపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని రేపు ఓజి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ థియేటర్లో ఎగిరి హంగమ్మ చేసేటట్టు నేనే ఒక అల్లు అర్జున్ డయాట్ ఫార్గా చెప్తున్నాను మాస్ అంటే ఏందనేది చూపిస్తాడు లేదు పుష్ప కోసమే పెంచను ఇది అసలు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అనుకునే అల్లు అర్జున్ ఫ్యాన్ ఇక్కడ మెచ్యూర్ లేనాడు ఒక ఒక్కజాం మెచ్ మెచ్ ఒక్కసారి మాకు మెచ్యూర్ లేని నడుము సినిమా ఆప్తా బొంగు ఆప్తా అది కాదు కంటెంట్ లేకుండా ఏ సినిమానా ఆగిపోతాయి ఒక సేమ్ కంటెంట్ లేకుండా ఏ సినిమా అయినా ఆగిపోతది రేపు మాస్ అంటే ఏందనేది చూపిస్తాడు ఒక ఫ్యాన్ గా సినిమా అందరూ సినిమాలు ఆడాలి అందులో నా హీరో ఆడాలని నేను అనుకుంటా అనుకుంటాను సర్ ఉంటది రా అన్నట్టు అయితే నేషనల్ అవార్డు విన్నర్ అయిండు సో రేపు దీనిలో మ్యాజిక్ జరుగుతుంది తన కాన్ఫిడెంట్ నేను యాక్టింగ్ అంటే ఇప్పుడు వరకు నా కెరియర్ లో బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పారు మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా బన్నీ అనే ఫ్యాన్స్ మీరు డిసప్పాయింట్ అయ్యే ప్రసక్తే లేదు అది తగ్గేదే లేదే కదా అన్న అన్నట్టు అస్సలు తగ్గేదే ఎవ్వడన రాని ఎవ్వడన రాని తగ్గేదే హాయ్ నమస్తే అందరికి ఇప్పుడు నేను మాట్లాడేది నేను అల్లర్జున్ ఫ్యాన్ అని నేను గొప్పగా చెప్పుకోవడం కాదు ఇది ఎవరిని అడిగినా చెప్తున్న నిజం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పుష్ప 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 సో ఎంత బిజినెస్ జరుగుతుందంటే నెక్స్ట్ లెవెల్ ఇండియన్ సినిమాలోనే ఒక రికార్డ్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు ఏ మూవీకి ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు సో అది పుష్పకే జరిగింది సో మా బన్నీ అన్న ఫ్యాన్ ఎంత బాధపడ్డారో మాకు తెలుసు ఒక డయాట్ ఫ్యాన్ గా నాకు తెలుసు ఎంతమంది ఎంత టార్గెట్ చేసి ఎంత ట్రోల్ చేశారు అంత రికార్డ్ స్థాయిలో ఇప్పుడు కలెక్షన్స్ దేశ చరిత్రలోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రతి దాంట్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది నాన్ థియేటల్ రైట్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు నార్త్ లో అయితే రెండు వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది తమిళనాడులో యాభై కోట్ల బిజినెస్ జరుగుతుంది జరిగింది అండ్ మన కర్ణాటకలో ముప్పై కోట్ల బిజినెస్ జరిగింది కేరళలో ఇరవై కోట్ల బిజినెస్ జరిగింది సో బండికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అక్కడ ఓవర్సీస్లో అయితే నూట ఇరవై ఐదు కోట్ల బిజినెస్ జరిగింది రిలీజ్కి ముందే ఇంత రికార్డు బద్దల కొట్టే స్థాయిలో అయితే దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పచ్చు మాకు ట్రోల్ చేసినప్పుడు మేము ఎంత బాధపడ్డానో మాకు తెలుసు మా ఫ్యాన్స్ తెలుసు అందుకున్న ఈరోజు ఆల్ టైమ్ రికార్డ్ ఎక్కడ తొక్కాలని చూస్తారో అక్కడే నెగ్గాలన్నాడు నిజమైన హీరో నిజాయితీ గల హీరో మా బన్నీ అన్న సో ఎక్కడ తొక్కాలనుకున్నారో అక్కడే తన బిజినెస్ చేసి చూపిస్తున్నాడు నెక్స్ట్ లెవెల్ బిజినెస్ జరుగుతుంది చెప్పాను కదా ముందే నేను చాలాసార్లు చెప్పాను కొన్ని ఇంటర్వ్యూలో మొన్నటి వరకు పుష్పతోని మాస్ అంటే ఏంది చూపిస్తాడు అన్న మాస్ ఏంది పాన్ ఇండియా రేంజ్లో అన్న రేంజ్ ఏందనేది మీరు చూడబోతున్నారని చెప్పాను చూశారు ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఇండియన్ సినిమాలోనే ఒక తెలుగు హీరో ఎవ్వరు ఇంతవరకు చెయ్యని ఒక యాక్టింగ్ అయితే ఖచ్చితంగా నేను కాన్ఫిడెంట్తో చెప్తున్నాను ఓవర్ కాన్ఫిడెంట్తో చెప్పట్లేదు ఖచ్చితంగా మనకైతే చూపిస్తాడు బన్నీ అన్న సో ఆయన కాన్ఫిడెంట్ ఆయన కష్టం అట్లాంటిది మరి ఖచ్చితంగా మనం ఎక్కడ అయితే బాధపడ్డాము ఏందిరా మనకి ట్రోల్ ట్రోలింగ్ బాధ చూడలేకపోతున్నాం నిజంగా నాకైతే చాలామంది అన్న మాట్లాడన్నా మాట్లాడన్నా అన్న ఇంత ఘోరంగా టార్గెట్ చేస్తున్న ఇంత ట్రోల్ చేస్తున్నారు అని నాకు చాలా చెప్పారు తమ్ముళ్ళు చెప్పాను కదా దేనికైనా ఒక టైం వస్తుందని ఇప్పుడు మన టైం వచ్చింది మన అన్న రూల్ చేసే టైం వచ్చింది ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే ట్రోల్ చేసి మాట్లాడారో వాళ్ళందరు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి అనిపిస్తున్నట్టు అరే మనం అనవసరంగా ట్రోల్ చేశామా అనవసరంగా తనను టార్గెట్ చేశామని వాళ్ళ నోట్లనే అనిపించుకునేటట్టు మన బన్నీ అన్న మూవీ బిజినెస్ అలా జరుగుతుంది చూశాను కదా దేనికి కదా టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఎవరు బలం ఎంత ఎవరి స్టామినా ఎంత ఎవడి కంటెంట్ ఎంత ఎవడి యాక్టింగ్ ఎంత ఎవడు సినిమా ఎంత ఎవడు లేపితే పైకి వస్తాడు ఎవడు కింద దించితే పైకి ఇవన్నీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం అందరం ఎంత ట్రోలింగ్ చేసినప్పుడు ఎంత బాధపడ్డామో అంతకు మించి ట్రిబుల్ బౌన్స్ అయ్యి మనం అంత హ్యాపీనెస్లోకి వచ్చేస్తున్నాము సో చూస్తున్నారు ప్రతిదీ హ్యాపీ మూమెంట్సే సో మంచి ఉంటది చెడు ఉంటది అందరినీ స్వాగతించాలి ఆలోచించాలి ఓపిక ఉండాలి ఎంత ఓపిక పడ్డామో అంత ప్రతిఫలం మనకిప్పుడు వస్తుంది చూసినారా ఏ మూవీ కూడా ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ చేసిన మూవీ పుష్ప మూవీ పుష్ప గాడి రూలు చెప్పాం కదా చెప్పాం చేసి చూపిస్తాం కొడుతున్నాం గట్టిగా కొడుతున్నాం తగ్గేదే లేదు అన్నట్టు పన్నెన్న ఫ్యాన్స్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడమని ఎవడొస్తాడో ఎవడు పుష్ప నాపుతాడో ఏం చేస్తాడో మనము చూద్దాం పుష్ప ఆల్ టైమ్ రికార్డ్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ అంటే ఏమన్న మాటల నెక్స్ట్ ఇండియన్ సినిమాలో ద రికార్డ్ స్థాయి సో ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు చాలా అప్డేట్లు వస్తున్నాయి